గుడ్ ఈవినింగ్ యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ సుందరరాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్స్ లాభాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే మనకి దేశీయ సూచీలైనటువంటి నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కీలక సూచి అయినటువంటి నిఫ్టీ ఈరోజు దాదాపు 12 పాయింట్ల లాభంతోనే 10,321 పాయింట్ల వద్ద పాజిటివ్గా ముగిసింది. అలాగే చూస్తే సెన్సెక్స్ కూడా 63 పాయింట్స్ లాభపడి 33,314 పాయింట్ల వద్ద ఈరోజు ముగిసింది. ఇక చూస్తే నిఫ్టీకి సంబంధించి మనం చూస్తే ఈరోజు ట్రేడింగ్ గమనిస్తే మనకి నిఫ్టీ డే కనిష్ట స్థాయి అయినటువంటి 10,258 పాయింట్ల నుంచి సుమారు 70 పాయింట్లు రికవర్ అయింది. క్లోజింగ్ సెషన్లో 70 పాయింట్ల వరకు రికవరీ నిఫ్టీ 10,300 స్థాయిని అందుకొని అక్కడే క్లోజ్ అయింది, ముగిసింది. 10,300 ఈరోజు ముగిసింది. ఇక చూస్తే నిఫ్టీని బలపరిచిన స్టాక్స్ని ప్రధానంగా చూస్తే మనకి ఈరోజు మన ఎస్బీఐ పిఎస్యు బ్యాంక్కి సంబంధించిన ఎస్బీఐ ఈరోజు దాదాపు 6.41% వరకు ఈరోజు ఇంట్రాడేలో లాభపడి ఈరోజు టాప్ గెయినర్గా నిలిచింది. ఇంకా చూస్తే మనకు అలాగే ఎల్ఎన్టీ 4.62%, హిందుస్థాన్ యూనిలివర్ 3.12%, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 2.25% వరకు ఈరోజు లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే సెక్టార్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్స్ని చాలా వరకు లాభపరిచిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లాభాల్లో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 0.82% వరకు ఈరోజు లాభపడింది. దీనికి సంబంధించి మనకు బ్యాంక్ నిఫ్టీని లాభపరిచిన స్టాక్స్ చూస్తే ఇక్కడ కూడా మనకి ఎస్బీఐ హవా మనకు కనిపిస్తుంది, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ కూడా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ర్యాలీని ఈరోజు బలంగా తీసుకెళ్లాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రధానంగా సెక్టార్ పరంగా చూస్తే ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మనకి ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది మనకు కనిపించింది. ప్రధానంగా చూస్తే జిఎస్టీకి సంబంధించిన రేట్స్ రివైజల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకు ప్రభావితమైందని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్పై మరిన్ని విశేషాలు అందించేందుకు సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు, ఈరోజు మార్కెట్ విశ్లేషణ ఎలా ఉందంట, అలాగే మేము మార్కెట్ పూర్తి విశ్లేషణ ఎలా ఉందంట? ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. ఆ తర్వాత మనకి 10,250 లెవెల్స్ పైన నిలదొక్కుని, అలాగే బ్యాంక్ నిఫ్టీ 25,200 స్థాయి పైన నిలదొక్కుని, ఈ రెండు ఇండిసెస్ కరెక్షన్ పూర్తి చేసుకొని చివరికి వీక్లీ చార్ట్లో శుక్రవారం నాడు వీకెండ్ స్థిరంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అంటే కరెక్షన్ తర్వాత లోయర్ రేట్లో సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తర్వాత క్లోజింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉందనుకోవచ్చు. మనకి ఇంకా ఎటువంటి నెగటివ్స్ అంతే లేకపోతే ఈ వారంలో మార్కెట్ ఒక న్యూ హైకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ 25,200 లెవెల్స్ బ్రేక్ అవడం మనం చూసాము. అది ఈ వారం ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ చూసాం. పుల్ బ్యాక్లో లాస్ట్ వీక్ వచ్చిన ఒక బ్రేక్అవుట్ని నిలదొక్కుంది, సస్టైన్ అయింది, వీక్నెస్ లేకుండా సపోర్ట్ పైన నిలదొక్కుంది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ కూడా నెక్స్ట్ వీక్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. టెక్నికల్గా ఈ వారం కరెక్షన్, పుల్ బ్యాక్లో ఎటువంటి వీక్నెస్ కనిపించలేదు. మార్కెట్ ఒక పాజిటివ్ ట్రెండ్ అక్యుములేషన్లో కనిపించింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా బుల్లిష్గా ఉందనుకోవచ్చు. వెల్, ఇక సెక్టార్ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దాదాపు 0.82% వరకు లాభపడింది మట్టుకు మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఎస్బీఐ ఈరోజు దాదాపు 6% వరకు ఇంట్రాడేలో మనకు లాభపడ్డట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ 2%, అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దాదాపు 2%, దాదాపు పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా ఈరోజు అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే మనకి ఎస్బీఐకి సంబంధించినటువంటి టెక్నికల్స్, అలాగే దీని కంప్లీట్ వ్యూ, దీన్ని హోల్డ్ చేసుకునే అవకాశం ఉందంటారా, ప్రాఫిట్ బుకింగ్ కానీ హోల్డ్ కానీ? ఓవరాల్గా మనకి ఇవాళ ఎస్బీఐ చూస్తే కనుక ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ రావడం మనం చూసాము. రిజల్ట్ రావడము, రిజల్ట్లో ముఖ్యంగా మనకి ఎన్పిఎస్ బాగా తగ్గడం, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎస్బీఐకి బాగా పాజిటివ్. సో దాని తగ్గట్టుగానే ఒక 6% వరకు బాగా ఒక షార్ప్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఆన్ ద హోల్ చూస్తే కనుక Q2లో కొంచెం ప్రాఫిట్స్ డ్రాగ్ అయినప్పటికీ ఓవరాల్గా కొంచెం అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడంతో ఎస్బీఐ బాగా పెరగడం మనం చూసాము. ఇక టెక్నికల్గా చూస్తే కనుక ఎస్బీఐ ఇవాళ 333 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కానీ ఈ లెవెల్ నుంచి ఎంతవరకు వెళ్తుంది, ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయచ్చా, లేదా కనుక ఈ లెవెల్లో ఫర్దర్ బయింగ్ చేయచ్చా అనుకో ప్రశ్నలకి ఒకసారి మనం లాస్ట్ ఒక 2-3 వారాల టెక్నికల్ పిక్చర్ చూస్తే కనుక 240 రూపాయల నుంచి 340 రూపాయల వరకు 2 వారాల క్రితం వెళ్ళటం మంచం. ఆ తర్వాత ఈ లాస్ట్ 2 వీక్స్ కన్సాలిడేషన్లోకి వెళ్ళింది. 340 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకు 340 అంటే మనకి జనవరి 2015లో ఆల్మోస్ట్ ఒక మేజర్ హై అది.
అక్కడ వరకు ఒక మేజర్ ర్యాలీ తర్వాత మనకి ఒక నెక్స్ట్ వన్ ఇయర్ పాటు కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది. సో 340 రూపాయల దగ్గర మనకి వచ్చే వారము సోమవారం మంగళవారం ఒకసారి పరీక్షిస్తుంది. సోమవారం మంగళవారం కనుక ఒక ఈ నెక్స్ట్ వీక్లో కనుక 340 పైన కనుక క్లోజ్ అవుతే ఆ ప్రీవియస్ హైస్ని బ్రేక్అవుట్ చేసినట్టు అనుకోవచ్చు. అప్పుడు మరింత అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ప్రకారం చూస్తే కనుక ఈ లెవెల్లో ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 340 లెవెల్స్ ఇంకా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయలేదు కాబట్టి ట్రెండ్ పాజిటివ్గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే ఒక చిన్న కరెక్షన్ వస్తే తీసుకోవచ్చు. లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ 340 కనుక బ్రేక్ అయింది దానిపైన క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొని 330 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. వెల్, ఇక సెక్టార్ పరంగా చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఈరోజు చాలా వరకు మనకి బయింగ్ అనేది మనకు కనిపించింది. దీనికి సంబంధించి ఎఫ్ఎంసీజీ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచి దాదాపు 0.76% వరకు ఈరోజు లాభపడ్డట్టు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ సెక్టార్లో మనకి బ్రిటానియా 2.42% వరకు ఈరోజు ఇంట్రాడేలో లాభపడినట్టు కనిపిస్తుంది. అలాగే మనకు చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు కనిపిస్తుంది. అలాగే మన ఐటీసీ కూడా ఈరోజు పాజిటివ్గానే ముగిసిందంటూ కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీకి సంబంధించినటువంటి బెటర్ పిక్స్ ఏ ఉన్నాయంటారు. అలాగే ఈ రెండు బ్రిటానియా కావచ్చు, అలాగే మనకి ఐటీసీ కావచ్చు, వీటి టోటల్ వ్యూ ఎలా ఉందంటారు? బ్రిటానియా చూస్తే కనుక మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ఒక పెద్ద వాలటిలిటీ లేకుండా మొన్న జనవరిలో మనకి మార్కెట్ పెరిగినప్పుడు 2700 దగ్గర ఉన్న ఈ స్టాక్ ఇంచుమించు 4700 వరకు బాగా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక బ్రిటానియా చాలా బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే రావాల్సిన కరెక్షన్ పెద్ద రాలేదు కాబట్టి కొంచెం ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. అలాగే ఐటీసీ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఆ మధ్య సిగరెట్ రేట్లు పెంచారన్న వార్తలు రావడంతో మనకి ఈ స్టాక్ 350 రూపాయల నుంచి 250-260 రూపాయల వరకు తగ్గటం మనం చూసాము. ఐటీసీ తగ్గిన తర్వాత లాస్ట్ వన్ వీక్ కూడా ఒక స్థిరంగానే కనిపిస్తుంది. కరెక్ట్గా మద్దతు లెవెల్ 260 రూపాయల దగ్గర కొంచెం స్థిరంగా కనిపిస్తుంది ఐటీసీ. సో ఐటీసీ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, కానీ ఒక టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్గా పెద్దగా రాలేదు. బట్ ఒక షార్ట్ టర్మ్లో కాంట్రేరియన్ బెట్గా ఐటీసీని ఈ లెవెల్లో బై చేయొచ్చు. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ 260 పైన సోమ మంగళవారం నాడు ఐటీసీ బై చేయొచ్చు. టార్గెట్ ఏమో 290 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఏమో 250 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. వెల్, ఇక సెక్టార్ పరంగా చూస్తే ఇన్ఫ్రా సెక్టార్లకు సంబంధించి నిఫ్టీ ఇన్ఫ్రా సూచి దాదాపు 1.15% వరకు ఈరోజు లాభపడినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ సెక్టార్లోని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయినటువంటి మనకి అదానీ పవర్ ఈరోజు 1.17% వరకు ఈరోజు లాభపడింది. అలాగే ఎల్అండ్టీ కూడా దాదాపు 4% ఇంట్రాడేలో 4% వరకు ఈరోజు లాభపడినట్టు కనిపిస్తుంది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా దాదాపు 1.61% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్రా సెక్టార్ సంబంధించి మనకి బెటర్ పిక్స్ ఏ ఉన్నాయంటారు? అలాగే ఎల్అండ్టీ అలాగే పవర్ గ్రిడ్ లాంటి షేర్స్లో మనకి టెక్నికల్స్ అలాగే కంప్లీట్ ఓవర్వ్యూ ఎలా ఉందంటారు? ఈ మధ్య మనకి చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ బాగా పెరుగుతూ వచ్చింది. అలాగే మనకి కన్స్ట్రక్షన్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక ఇన్ఫ్రా స్పేస్ కొంచెం మిక్సర్గా ఉన్నప్పటికీ బట్ మార్కెట్ కూడా బుల్లిష్గానే కనిపిస్తుంది కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి ఇందాక మీరు అడిగినట్టు పవర్ అదానీ పవర్ చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. సో ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అదానీ పవర్. షార్ట్ టర్మ్లో కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ మధ్య మనం చూసాము ఒక బంగ్లాదేశ్ పవర్ కంపెనీతో కూడా పవర్ బోర్డుతో కూడా కొంచెం ఒక మెమరాండం సైన్ చేయడంతో ఈ స్టాక్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. మొన్న ఫస్ట్ క్వార్టర్ చూస్తే కనుక లాసెస్ కూడా బాగా తగ్గించడం మనం చూస్తున్నాము. కొంచెం షార్ట్ టర్మ్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 30 రూపాయల నుంచి ఒక ట్రెండ్ కొత్త 2-3 వారాలుగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో అదాని పవర్ ఒకటి బుల్లిష్గానే కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అలాగే ఎల్అండ్టీ చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 నెలలు కానీ బాగా స్ట్రెంగ్త్ చూస్తున్నాము. 1250 రూపాయల దగ్గర మనకి 2015-2014లోనూ ఒక మేజర్ హై ఉంది. ఆ హై దగ్గర మనకి ఈ లాస్ట్ 1 or 2 మంత్స్గా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. సో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో ఎల్ఎన్టీ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం టెక్నికల్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది.
అలాగే పవర్ గ్రిడ్ కూడా చూస్తే కనుక 125 రూపాయల నుంచి 220 రూపాయల వరకు వెళ్ళటం చూసాము. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ 200 పైన నిలబడుతుంది. సో పవర్ గ్రిడ్ కూడా మనకి ఓవరాల్గా పాజిటివ్గా ఉంది అనుకోవచ్చు. వెల్ ఇక సెక్టార్ పరంగా చూస్తే మెటల్స్ సెక్టార్లో ఈరోజు మనకి ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది మనకు కనిపించింది. ప్రధానంగా చూస్తే నిఫ్టీ మెటల్స్ సూచి ఈరోజు 0.41% వరకు ఈరోజు లాభపడేట్టు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ సెక్టార్కి సంబంధించిన షేర్స్ చూస్తే మనకు కోల్ ఇండియా 0.39% వరకు ఈరోజు లాభపడింది. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.58% వరకు ఈరోజు ఇంట్రోడేలో లాభపడేట్టు కనిపిస్తుంది. అలాగే స్టీల్ అథారిటీ, ప్రధానమైన సెయిల్, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ఇది కూడా దాదాపు 3.64% వరకు ఈరోజు ర్యాలీ అనేది మనకు కనిపించింది. ఈ స్టాక్స్ మెటల్స్లో బెటర్ పిక్స్ ఏ ఉన్నాయంటారు. అలాగే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గత కొద్ది కాలంగా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫ్రెష్ బయింగ్ అనే అవకాశం ఉందంటారు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కోల్ ఇండియా 240 నుంచి ఇంచుమించి 293 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తాం. కానీ ఓవరాల్గా లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక కోల్ ఇండియా బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. అండర్ పెర్ఫామ్ తర్వాత మొన్న ఈ 2 నెలల క్రితమే ఒక స్లో అండ్ స్టడీ లేట్ రికవరీ చూసాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇది టెక్నికల్గా ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చే తప్ప కానీ కోల్ ఇండియా పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. పైగా మనకి ఇమీడియట్ టార్గెట్ కూడా చూస్తే కనుక కోల్ ఇండియాకి 300 రూపాయలు కనిపిస్తుంది. అంటే చాలా దగ్గర చేరువులు అనేది హార్డ్లీ ఒక 5% ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక కోల్ ఇండియాలో మొన్న ఫిజికల్ ఇయర్ 2018 కూడా ఒక మంచి టార్గెట్ కూడా వాళ్ళు ఇవ్వడం మనం చూసాము. సో బట్ ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద ఆశాజనకంగా కనిపించట్లేదు. అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ నా ఉద్దేశం అయితే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది తప్ప కానీ పెద్ద బుల్లిష్ ట్రెండ్లో కనిపించట్లేదు. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేసి కొంచెం హయ్యర్ రేట్లో ఎగ్జిట్ అవ్వడం మంచిది. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్యకాలంలో 50 రూపాయల నుంచి 90 రూపాయల దాకా వెళ్ళి కొంచెం హై లెవెల్లో ఆగినట్టు కనిపిస్తుంది. చాలా లేట్గా మెటల్ స్టాక్స్ ర్యాలీలో ఇప్పుడే చాలా కాలం తర్వాత ఒక అప్ ట్రెండ్లోకి పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్గా లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 115 రూపాయల నుంచి 40 రూపాయల వరకు బిలోకి వచ్చి ఆ తర్వాత కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవాళ 4% వరకు పెరిగి వాల్యూమ్స్ కూడా బాగా ఉన్నప్పటికీను ఓవరాల్గా చూస్తే కనుక సేల్ నా ఉద్దేశం కొంచెం హై లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది 1995 రూపాయస్ దగ్గర. ఈ మధ్య Q2 నంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావటము, స్టీల్ కూడా చూస్తే కనుక కొంచెం రేట్లు పెరగడంతో కొంచెం సేల్కి కొంచెం పాజిటివ్గా మారింది అనుకోవచ్చు. కానీ టెక్నికల్గా 100 రూపాయలు 90 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెవెల్లో ఒక లోయర్ రేట్లో కొంటే కనుక ఆ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. వెల్ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూస్తే మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజు ఇంట్రాడేలో దాదాపు 2% వరకు నష్టపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే వీక్లీ చార్ట్స్ గమనిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 8% వరకు ఈ వీక్లో మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది, బలంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే బయాన్ డిప్స్ ప్రాతిపదికన రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి మనకి ఫ్రెష్ బయింగ్ ఏమైనా అవకాశం ఉందంటారా? అలాగే దీనికి ఎంతవరకు ఇది డౌన్ ట్రెండ్ కొనసాగచ్చు అనుకుంటున్నారు? మధ్య ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిఫైనరీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరగటం అని చూసాము. దాని తగ్గట్టుగా మనకి రిలయన్స్లో చాలా పాజిటివ్ న్యూస్, ఆ మధ్య జియో కానీ లేదంటే కనుక రిజల్ట్స్ కూడా బాగా పెరగడంతో బాగా రావడంతో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 500 రూపాయల నుంచి 950 రూపాయల వరకు అంటే ఆ కార్పొరేట్ యాక్షన్ తర్వాత కొంచెం బాగా పెరగటం అనేది మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 నెలలుగా ఒక స్ట్రాంగ్ రన్అప్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 950 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర కరెక్షన్ వచ్చింది కాబట్టి ఆ ప్రీవియస్ పీక్స్ అంటే లాస్ట్ వీక్ వచ్చిన హైని 930-950 లెవెల్స్ని ఇంకొకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్గా షార్ట్ టర్మ్కి అయితే కనుక వేరే స్టాక్స్ని తీసుకోవచ్చు. వెల్ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూస్తే మనకి జస్ట్ డయల్ ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 20% వరకు ఈరోజు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనకు కనిపించింది. ప్రధానంగా దీనికి సంబంధించిన వార్తలు చూస్తే గూగుల్తోనే ఇది జస్ట్ డయల్ టైఅప్ అవుతుందనే ఒక వార్త బలంగా ఈరోజు మార్కెట్స్లో జస్ట్ డయల్ ర్యాలీకి దోహదం పడిందని చెప్పుకోవచ్చు. జస్ట్ డయల్కి సంబంధించి టోటల్ వ్యూ ఎలా ఉందంటారు? జస్ట్ డయల్ చూస్తే కనుక మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా 1900 నుంచి కంటిన్యూస్గా తగ్గుతూ 350-400 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము.
ఇవాళ చూస్తే కనుక ఒక 9% వరకు ఒక మేజర్ అప్ ట్రెండ్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఒకటి టెక్నికల్గా చూస్తే కనుక ఒక రిలీఫ్ ర్యాలీ కనిపిస్తుంది. 1900 నుంచి 400 రూపాయల వరకు పడింది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది. అలాగే మీరు చూస్తే కనుక ఒక న్యూస్ కూడా రావడంతో ఒక గూగుల్ సంబంధించిన అక్విజిషన్ వార్త రావడంతో మనకి ఈ స్టాక్ కూడా కొంచెం పాజిటివ్గా మారటం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక జస్ట్ డైల్లో టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు. జస్ట్ ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి చాలా కాలం తర్వాత మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఇది ఆల్ టైమ్ లోలోకి వెళ్ళి ఇప్పుడే కొంచెం రికవరీ అనేది రావడం మంచిది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదు. జీరో డెట్ ఉన్న కంపెనీ, రిజల్ట్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ చూస్తే కనుక ఓవరాల్గా బాగానే ఉందనుకోవచ్చు జస్ట్ డైల్. బట్ బహుశా షార్ట్ టర్మ్ ఒక రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జస్ట్ డైల్లో. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూస్తే మనకు ఫినోలెక్స్ కేబుల్స్ దాదాపు ఇంట్రాడేలో దాదాపు 1% వరకు ఈరోజు లాభపడినట్టు మనకు కనిపిస్తుంది. కేబుల్స్ రంగానికి సంబంధించి ఈ మధ్య స్టాక్స్లో మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మన ఈ మధ్యకాలంలో గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఫినోలెక్స్ కేబుల్స్ టెక్నికల్స్ అలాగే దీనికి టోటల్ వ్యూ ఎలా ఉందంటారు? ఫినోలెక్స్ కేబుల్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఇంచుమించి 50 రూపాయల నుంచి పెరుగుతూ 600 రూపాయలు కూడా ఫినోలెక్స్ కేబుల్స్ పెరుగుతూ వచ్చింది. సో మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ కాకపోతే మొన్న Q2 రిజల్ట్స్ స్లైట్గా నిరుత్సాహపరిచింది అనుకోవచ్చు. బట్ అయినప్పటికీ ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ, జీరో డెట్ ఉన్న కంపెనీ, తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, మంచి కేబుల్ రంగంలో ఉన్న కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఈ స్లైట్ అండర్ పెర్ఫామ్ చేసిన రిజల్ట్ స్టాక్ ప్రైస్ మీద పెద్ద ఇంపాక్ట్ అది కనిపించలేదు. సో ఫినోలెక్స్ కేబుల్స్ బాగా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్ కూడా బాగానే ఉందనుకోవచ్చు. లాంగ్ టర్మ్కి మంచి స్టాకే. వెళ్ళి ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా వస్తే రెయిన్ ఇండస్ట్రీస్ ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 4% వరకు మనకి లాభపడ్డట్టు కనిపిస్తుంది. కంటిన్యూ ఈ మధ్యకాలం చూస్తే మనకి వన్ వీక్ చార్ట్స్ గమనిస్తే మనకి రెయిన్ ఇండస్ట్రీస్లో ఒక కంటిన్యూస్ ర్యాలీ అనేది మనకి కనిపిస్తుంది రెయిన్ ఇండస్ట్రీస్కి సంబంధించి మనకి ఫ్రెష్ బయింగ్ అనే అవకాశం ఉందంటారా? అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ టోటల్ వ్యూ ఎలా ఉంది? అలాగే దీన్ని లాంగ్ టర్మ్ కింద ఏమైనా పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక బాగా అనూహ్యమైన అప్ ట్రెండ్. ఈ మధ్యకాలంలో ఇంత మేజర్ అప్ ట్రెండ్ అనేది ఎక్కడ చూడలేదు. ఈ 2-3 నెలలుగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 350-380 రూపాయల వరకు బాగా పెరగటం మనం చూస్తున్నాము. ఇప్పటికీ రెయిన్ ఇండస్ట్రీస్ మీద చాలా బ్రోకరేజ్ ఫర్మ్స్, అనలిస్టులు కూడా బాగా పాజిటివ్గా ఉన్నారు. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం మనం చూస్తున్నాము. సో రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఓవరాల్గా ఒక మేజర్ సిమెంట్ సంబంధించిన కంపెనీ. లాస్ట్ 3 ఏళ్ళుగా చూస్తే కనుక ఒక 30 రూపాయల నుంచి ఒక 12 రెట్లు బాగా పెరిగిన కంపెనీ స్టాక్. సో ఈ లెవెల్లో కొంచెం నా ఉద్దేశం అయితే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో రికమెండ్ చేయలేము, ఎందుకంటే స్టాక్ టెక్నికల్గా ఓవర్ బాట్లోకి వచ్చేసింది. ముఖ్యంగా ఈ 2 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు మోర్ దెన్ ట్రిపుల్ కూడా అయిన స్టాక్ ఇది రెయిన్ ఇండస్ట్రీస్. సో కరెక్షన్ అయ్యి కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్ వచ్చిన తర్వాత, కూల్ ఆఫ్ అయ్యి సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బయింగ్ పాయింట్లో బై చేయొచ్చు. ఇక కెమికల్ స్టాక్స్ విషయానికి వస్తే మనకు ఫైజర్ లిమిటెడ్ పెస్టిసైడ్స్ రంగానికి చెందిన ఈ స్టాక్ దాదాపు ఈరోజు ఇంట్రాడేలో 8% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకు కనిపించింది. ఈ మధ్యకాలం గమనిస్తే మనకి గత వారం రోజుల స్టాక్స్లో గమనిస్తే ఇందులో మనకు ఫైజర్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది. ఫైజర్కి సంబంధించినటువంటి టెక్నికల్స్ ఎలా ఉన్నాయంటారు? అలాగే టోటల్ వ్యూ ఎలా ఉందంటారు? ఫైజర్ ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 1900 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇవాళ చూస్తే కనుక ఒక 8.4% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. కానీ ఓవరాల్గా లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2700 నుంచి 1700 వరకు 1000 రూపాయలు పడింది. టెక్నికల్గా చూస్తే కనుక బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ లాస్ట్ ఒక 1 ఇయర్లో మార్కెట్ ర్యాలీలో పెద్ద పార్టిసిపేట్ చేయని స్టాక్. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. తక్కువ ఈక్విటీగా ఉంది, డెట్ కూడా తక్కువగా ఉంది, ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక బాగా స్థిరంగా కనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక ప్రాఫిట్స్ కొంచెం లాస్ట్ ఇయర్తో ఇదే సెప్టెంబర్తో పోలిస్తే కొంచెం తగ్గినప్పటికీ ఉన్నప్పటికీ కొంచెం స్థిరంగా కనిపిస్తుంది. కాకపోతే అప్పటికే బాగా రన్అప్ వచ్చి స్టాక్ కొంచెం ఓవర్ వాల్యూడ్గా కనిపిస్తుంది. కొంచెం ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే కొంచెం హై ప్రైస్డ్గా ఉండడంతో ఈ స్టాక్ ఈ లాస్ట్ 1 ఇయర్గా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇవాళ వచ్చిన ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ మనకి ముఖ్యంగా 1800 దగ్గర ఉన్న ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దాటింది కాబట్టి ఈ సైడ్ వేస్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది.
ఫైజర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. ఒకవేళ కనుక ఈసారి రిజల్ట్ కనుక పాజిటివ్గా వచ్చిందంటే, బహుశా ఏమైనా పాజిటివ్గా వస్తుందేమో, అందువల్లనే కొంచెం ఒక సడన్గా వాల్యూమ్స్ తోటి ముందే పెరగటం మనం చూస్తున్నాము. అప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ కూడా కొంచెం బాగానే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఫైజర్ని షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. వెల్, ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూస్తే గ్రాఫైట్ ఇండియా ఈరోజు దాదాపు 2% వరకు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం గమనించింది. గ్రాఫైట్ స్టాక్స్లో ఈ మధ్యకాలంలో మనకు ఒక సడన్ ర్యాలీ అనేది మనం ఈ మధ్యకాలం గమనిస్తున్నాము. అయితే బై ఆన్ డిప్స్ ప్రాతిపదికన గ్రాఫైట్ ఇండియాలో ఫ్రెష్ బయింగ్ అనే అవకాశం ఉందంటారా? ఈ మధ్య చూస్తే కనుక ఈ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న జనవరిలో బిలో 100లో ఉన్న స్టాక్, అంటే ఇంచుమించు మనకి 70-80 రూపాయల్లో ఉన్న స్టాక్ 600 రూపాయలు కూడా ఒక మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాం. ఒక మల్టీ బ్యాగ్ సో ఓవరాల్గా చూస్తే గ్రాఫైట్ కనుక రిజల్ట్స్ కూడా మొన్న చాలా అద్భుతంగా రావడము. సో ఒక సెక్టర్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా అన్ని స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు, కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ స్టాక్ విపరీతమైన ఒక అప్ ట్రెండ్కి రావటము, ఇన్ఫ్యాక్ట్ రావాల్సిన టెక్నికల్ కరెక్షన్ కూడా రాకపోవడము అనేది ఒక అంశం. కాబట్టి మనం ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఆ మధ్య చూస్తే కనుక మార్గన్ స్టాన్లీ కూడా హెవీగా మనకి గ్రాఫైట్ ఇండియాలో కూడా బై తీసుకోవడం కూడా మనం చూసాము. సో ప్రస్తుతానికి అయితే మటుకు ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు, కొంచెం టెక్నికల్గా హైలీ ఓవర్బాట్లో ఉంది, ఒక చిన్న కరెక్షన్ వచ్చాక పిక్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అయితే నా ఉద్దేశం 600 రూపాయల దగ్గర నెక్స్ట్ వీక్ దాటకపోతే అక్కడ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. వెల్, ఇక మండే మార్కెట్స్పై మీ అంచనా ఏంటి? మండే మార్కెట్ నా ఉద్దేశం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మండేనే కాకుండా షార్ట్ టర్మ్లో మార్కెట్ సోమవారం నాడు ఏమాత్రం ఒక నెగిటివ్ అంశాలు లేకపోతే కనుక ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 25,400 దగ్గర బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. బహుశా రే మండే కనుక 25,500 పైన కనుక నిలబడితే 26,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉంది. అలాగే మనకి నిఫ్టీ చూస్తే కనుక 10,350 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 10,350 పైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ 11,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మండే కనుక మార్కెట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏమాత్రం నిలబడితే, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి నిలబడితే కనుక ఫ్రెష్ లాంగ్ తీసుకోవచ్చు, ఏమైనా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం డిస్కస్ చేసాం చాలా స్టాక్స్, వాటిల్లో కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్స్ మనం డిస్కస్ చేసిన వాటిలో కూడా హోల్డ్